డిజిటెక్ కంపెనీ రీసెంట్ గా ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే స్కామ్ లో 350 కోట్లు కూడా తమకు వచ్చి పెట్టామంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? సో అలాగే మిగతా ఉన్న కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఏంటి? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు. హలో సార్. హాయ్. సో రీసెంట్ గా అమ్మి గారు కూడా మాట్లాడడం జరిగింది, స్కామ్ ఏం జరగలేదు, మేము అన్నీ ఖర్చు పెట్టాం, ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి. సో అవన్నీ కూడా మనం నమ్మొచ్చు? అంటే జనరల్గా ఒక ఇటువంటి ఒక పాపులర్ కేసు ఎప్పుడొచ్చినా కూడా కోర్టుల్లో ఉన్నప్పుడు బయట కూడా మీడియా ట్రయల్స్ అంటారు దాన్ని. కోర్టులో జరిగే ట్రయల్ కంటే కూడా మీడియా ట్రయల్స్ అనేది జరుగుతుంది. మీడియాలోనే ఒక రెండు వర్గాలుగా చీలిపోతుంది. ఒక వర్గం ఒక సైడ్ తీసుకుంటే ఇంకొక వర్గం. వివేకా కేసులో తెలుగుదేశం మీడియా అంతా కూడా ప్రధానంగా దీన్ని జగనే జయించాడు, భారతి రెడ్డి జయించింది, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళే ప్రధాన నిందితులు అని వీళ్ళు తీర్పు చెప్పేస్తూ దానికి బేస్ ఏంటి, ఎలా మేము చెప్పగలుగుతున్నాం, ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. దానికి రివర్స్లో ఇది అసలు వాళ్ళు చేయలేదు, ఇది సున్నితనే చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా చేసి ఉండొచ్చు, వీళ్ళు మాత్రం చేయలేదు అనేది సాక్షి వగైరా మీడియా వీళ్ళు చెప్తున్నారు. ఇలాగ ప్రతి కేసులో రెండుగా విడిపోతారు. ఇప్పుడు ఈ కేసులో కూడా స్కామ్ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్లో 371 కోట్ల స్కామ్ జరిగింది. అందులో అది బేసిక్ వాళ్ళు చెప్పే స్కామ్ ఏంటంటే మామూలుగా 50 నుంచి 60 కోట్లు అయితే సరిపోతుంది, వీళ్ళు అనుకున్న సెంటర్స్ 6 క్లస్టర్స్ పెట్టడానికి దాదాపు 40 సెంటర్ల దాకా వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని బ్లోఅప్ చేసేసి 350 కోట్లకి ఎంతకో దాన్ని చేశారు. దాంతో ఒక సీమెన్స్ కంపెనీతో మేము టై అప్ అవుతున్నాం అనేది చెప్పారు సమావేశాల్లో, మన మంత్రివర్గ సమావేశం వాటిలో. కానీ ఒప్పందం మాత్రం డిజిటెక్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో ఒప్పందం ఏంటంటే 355 కోట్లలో 90% సీమెన్స్ తరపున ఈ డిజిటెక్ కంపెనీ వాళ్ళు పెట్టేట్టుగా, మిగతా 10% మాత్రం స్టేట్ గవర్నమెంట్ పెట్టేట్టుగా ఒక ఒప్పందం ఉంది. సో ఈ 10% విత్ జిఎస్టీ కలుపుకుంటే 371 కోట్లు వస్తుంది. ఈ 371 కోట్లని వితిన్ 3 మంత్స్లో వాళ్ళకు పైసా కూడా వేయలేదు. 90%లో కూడా వాళ్ళు కొంత వేస్తేనే కదా మనం కొంత ఇవ్వాలి. కానీ వీళ్ళు ఒకేసారి 370 కోట్లు రిలీజ్ చేసేసారు. దీంట్లో కొంత ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారంటే కోర్స్ వేర్ అంటారు, కోర్స్ వేరు, సాఫ్ట్వేరు, ఎక్విప్మెంటు ఇలాంటి వాటికి కొంత ఖర్చు పెట్టారు. మిగతా దాదాపు 241 లేదా 279 ఏదో చెప్తున్నారు ఫిగర్స్, ఒక్కొక్క దాంట్లో చెప్తున్నారు. ఏదేమైనా 200+ క్రోర్స్ మళ్ళీ ఒక సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఆ సూట్ కేస్ కంపెనీలకి స్కిల్స్ ఇండియా లాంటి సూట్ కేస్ కంపెనీలకు వెళ్ళిపోయింది. అది మళ్ళీ ఫైనల్గా చంద్రబాబు గారు పిఏ పెండ్యాల శ్రీనివాస్ అండ్ లోకేష్కి దగ్గర బాగా క్లోజ్గా ఉన్న కిల్లర్ రాజేష్ వీళ్ళ అకౌంట్లలోకి ఆ డబ్బులు క్యాష్ రూపంలో వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గరికి. వాళ్ళ ద్వారా లోకేష్కి చంద్రబాబుకి చేరింది. ఇది బేసిక్గా వాళ్ళు చెప్తున్నది. సో దీంట్లో ఇంపార్టెంట్ వచ్చి డిజిటెక్ కంపెనీ. ఇప్పుడు ఏమైందంటే తెలుగుదేశంని సపోర్ట్ చేసే, చంద్రబాబుని సపోర్ట్ చేసే మీడియా ఏం చేస్తుందంటే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్లో స్కామే జరగలేదు. ఫస్ట్ ఏమన్నారంటే చంద్రబాబుకి దీంట్లో సంబంధం లేదు, ఆయన సీఎంగా ఉంటారు, ఆయన విధాన నిర్ణయాలు తీసుకుంటారు, ఒక కార్పొరేషన్లో జరిగే అవినీతికి చంద్రబాబుకి ఎందుకు సంబంధం ఉంటుంది అనేది చెప్పారు. దాని తర్వాత ఏం విమర్శ వచ్చిందంటే వీళ్ళు అవినీతి జరగలేదని చెప్పట్లేదు, అవినీతి జరిగింది కానీ చంద్రబాబుకి సంబంధం లేదని మాత్రమే చెప్తున్నారన్న ఒక విమర్శ వచ్చింది. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అసలు స్కామే లేదు దీంట్లో, మొత్తం ఖర్చు పెట్టారు, 370 కోట్లు రిలీజ్ చేశారు, దాన్ని ఖర్చు పెట్టారు అనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని తీసుకొచ్చారు. ఫస్ట్ పివి రమేష్, అప్పట్లో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న అతను, అతను వాంగ్మూలం మీద బేస్ చేసుకున్నారు సిఐడి వాళ్ళని చెప్పారు. సో ఫైనాన్స్ సెక్రటరీని రమేష్ని తీసుకొచ్చి రమేష్ దగ్గర చెప్పించారు అసలు దీంట్లో స్కామ్ జరగలేదు, చంద్రబాబుకు సంబంధం లేదనేది ఆయన చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు డిజిటెక్ ఎండీ కాన్ విల్కర్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే అసలు స్కామే లేదు, ఇది ఒక దురదృష్టం చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం. 371 కోట్లు మా కంపెనీకి రిలీజ్ చేశారు, మేము దానికి సరిపోయేంతగా ఎక్విప్మెంట్ కానీ ఈ కోర్స్ వేర్ కానీ మేము సప్లై చేసేసాము,
దాంట్లో ఒకవేళ ఏమన్నా అందులో నాసిరకంగా ఏదైనా ఉన్నా, క్వాలిటీ లేకపోయినా, లేకపోతే ఏదన్నా డ్యామేజ్డ్ ఉన్నా దాన్ని మేము రీప్లేస్ చేస్తామనేది కూడా మేము హామీ ఇచ్చాము. సో మేము కంప్లీట్గా 370 కోట్లకు సరిపోయేది ఇచ్చేసాం కాబట్టి దాంట్లో ఇంకెక్కడ స్కామ్ జరిగే ఆస్కారం లేదు అని ఆయన అవన్నీ కూడా చూపిస్తూ వీడియో పెట్టాడు. రెండోది, సిఐడి కానీ ఇంకే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ మమ్మల్ని కలవలేదు. తర్వాత గుజరాత్లో మీరు చెప్తున్నట్టుగా జిఎస్టీ స్కామ్ 7 కోట్లు అంటున్నారు, అదంతా అబద్ధము. దాని తర్వాత మీరు కానీ ఎవరైనా ఆడిటర్ని పంపిస్తే నేను మొత్తం చూపిస్తాను అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి జిఎస్టీ స్కామ్లో బయటపడిన ఈ స్కామ్ అనేది ఏదైతే ఉందో దీంట్లో 370 కోట్లు రిలీజ్ చేస్తే ఖర్చు పెట్టారా లేదనేది మాత్రం ఈయన చెప్పాడు. కానీ స్కామ్ అంతా ఇదే కాదు, డబ్బులు మిస్యూజ్ అయింది అనేదే స్కామ్ కాదు. అసలు ఈ 3000కి పెంచడం, సీమెన్స్తో ఒప్పందం అని చెప్పడం, ఫైనల్గా డిజిటెక్తో ఒప్పందం చేసుకోవడం, ఇదంతా కూడా స్కామ్లో భాగమే. వీళ్ళు ఒక పార్ట్ మాత్రమే చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఇటువైపు సాక్షి వాళ్ళు ఏం చేస్తున్నారు, సీమెన్స్ నుంచి వచ్చిన ఈమెయిల్ని ఈరోజు బయట పెట్టారు. అలాగే ఇంకా జరుగుతూ ఉంటుంది ఇది, ఇంకా కొన్ని రోజుల పాటు ఇటు తెలుగుదేశం మీడియా, ఇటు సాక్షి మీడియా స్కామ్ జరిగిందని వీళ్ళు, స్కామ్ జరగలేదని వాళ్ళు రకరకాల వాళ్ళని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో చెప్తుంటారు జరగలేదని, వీళ్ళు ఏదో చెప్తుంటారు, ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోతారు జరిగిందా లేదా ఏంటో పరిస్థితి. రెండోది, నమ్మేవాళ్ళు అసలు ఇవేం పట్టించుకోరు, స్కామ్ జరిగింది చంద్రబాబు తిన్నాడు అని నమ్మేసేవాడు ఇంకేం పట్టించుకోడు, అసలు జరగనే లేదు అనుకునేవాళ్ళు ఒక వర్గం. రెండో వర్గం అసలు జరగకుండా ఎలా ఉంటాయి, ప్రతి సీఎం చేసేవాడే, ప్రతి పార్టీ అవినీతి లేకుండా ఇంత ఎట్లా ఖర్చు పెడతారు, కాబట్టి జరుగుతావి, దొరికితే దొంగ, దొరకపోతే దొర అనేది ఎక్కువ మంది నమ్మే సిద్ధాంతం ఇదనమాట. ఎందుకంటే జనాలకు కూడా తెలుసు, వీడు నాకు వచ్చి ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నాడంటే వీడికి ఎంత ఆదాయం రావాలి, వీడు ఎంత సంపాదిస్తే నాకు 1000 ఇస్తాడు అనేది తీసుకున్నవాడికి తెలీదా. ఇవాళ అందరూ మ్యాక్సిమం అందరూ కాదు, ఎక్కువ మంది ఏదో ఒక బెనిఫిట్ ఉంటేనే ఓట్లేస్తున్నారు. సో చాలామంది ఓపెన్గానే ఏం చెప్తున్నారంటే, నువ్వు అవతల దగ్గర డబ్బు తీసుకో, నా దగ్గర తీసుకో, నాకు మాత్రం ఓటేయని చెప్తున్నారు, ఓపెన్గానే చెప్తున్నారు. ఈవెన్ జగన్ కూడా చాలాసార్లు చెప్పాడు, అది మీరు తెలుగుదేశం ఇస్తే కూడా డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం మాకేయండి, అట్లాగే ఇటుపక్క కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది ఓపెన్ అయిపోయింది ఇక్కడ అవినీతి అనేది. కాబట్టి అవినీతి అనేది ప్రజల్లో ఇవాళ అసలు చర్చే కాదు, ఎవడు తిన్నాడని కాదు, ఎవడి పవర్ ఎంత, వాడు మునగడ్ర బుజ్జి వీడు చంద్రబాబుని జైల్లో పెట్టించాడని, వీళ్ళు మునగాడ్ర బుజ్జి త్వరగానే జైల్లోంచి బయటకు వచ్చారని, ఇలాగ ఉంటుంది తప్ప ఈయన ఇంత తిన్నాడా లేదనేది ఇవాళ ఎవరికి ఫరక్ అనేది లేదు.